బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఫలక్నుమాలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. బ్రిడ్జ్ ఒక పక్కకు ఒరిగింది, దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులను బ్రిడ్జ్ ఎక్కకుండా పోలీసులు భారీ కేసు పెట్టేశారు. ఇక బ్రిడ్జ్ పై పగుళ్లు వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్లోని ఫలక్నుమాలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. బ్రిడ్జ్ ఒక పక్కకు వరికింది, దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులకు బ్రిడ్జ్ ఎక్కకుండా పోలీసులు భారీ కేడ్స్ పెట్టేశారు. ఇక బ్రిడ్జ్ పై పగుళ్లు వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, మరి ఫలక్నుమా రైల్వే బ్రిడ్జ్కి అయితే పగళ్ళు వచ్చినట్టు తెలుస్తుంది. బ్రిడ్జ్ మొత్తం కూడా ఒక పక్కకు ఒరుగుపోయినట్టు తెలుస్తుంది, దీంతో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు అప్డేట్స్ ఏంటి? అసలు ఫలక్నుమా బ్రిడ్జ్ మీద రోజు వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి. అయితే రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆ బ్రిడ్జ్ మీద పగుళ్ళని చూసినటువంటి ఈ ప్రయాణికులు వెంటనే స్థానికులు అంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే వాహనాలు వెళ్ళిన టైంలో ఆ పగులను చూసి ఒక్కసారిగా బ్రిడ్జ్కి సంబంధించి ఎక్కడైనా కూలిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాహనాలన్నీ వెనక్కి వెళ్ళాయి. అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి ఫిర్యాదులు చేయడంతో అటు పోలీసులు ట్రాఫిక్ కి సంబంధించినటువంటి వెంటనే అక్కడికి చేరుకొని వాహనాలను వెనక్కి పంపించారు. అయితే భారీగా వాహనాలు అనేది రాత్రి టైంలో వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి బారికేడ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరిని వాహనదారులు అయితే మాత్రం బ్రిడ్జ్ మీదుగా పోకుండా ఆల్టర్నేటివ్ రూట్స్ అయితే మాత్రం మళ్లింపు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితమే నిర్మించినటువంటి బ్రిడ్జ్ తరచు అంటే భారీ వాహనాలు రాత్రి వేళలో ఎక్కువగా వెళ్లే అవకాశం, దాంతో పాటు సైడ్ కి ఉన్నటువంటి గోడకు ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ప్రాంతం ఉంటుందో ఆ రోడ్డు ప్రాంతం వరకు పగుళ్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే అక్కడికి సంబంధించినటువంటి స్థానిక అధికారులు అక్కడికి వెళ్ళి బ్రిడ్జ్ పరిశీలిస్తున్నారు. వాహనాన్ని కూడా ఎవరిని ఎలో చేయనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ ఉంది. మరికొద్ది సేపట్లోనే అటు అధికారులు కూడా అక్కడికి వచ్చి బ్రిడ్జ్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి వాటికి సంబంధించి రిపేర్ పనులు కూడా చేసే అవకాశం ఉంటుంది. అఖిల. Thank you.